బాగా ఎంజాయ్ చేశాం కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదూ, నేను దేవేంద్రునేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడేది. దుర్గా కాంపిటీస్ మన ఇక్కడ ఉన్నా తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా, ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా ఏం పీకుతాడు రావాడు, నా విగ్ మీద హెయిర్ కూడా పీకలేడు రావాడు. లైచే వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. మైక్రోఫోన్ బక్కరు సాలా. నా పేరు సాలా కాదు, బాల. బక్కరు. హలో. గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా? ఏమి ఈడికి రమ్మంటే అడిగి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు ఏడికన్నా పో బిడ్డ, నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. కూలి పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో. చెప్పినా కదరా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడమకాయ, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టును. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలు పోరు నిలబడ్డది. నచ్చినా అదరా? సూపర్ గా నచ్చిందన్నా, దానికి కూడా నేను నచ్చుంటానన్నా. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకు అంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషి? హే షాట్ మ్యాన్, ఐ విల్ కిల్ యు. వెసేయమంటారా బాస్? వెసేయమంటారా? హైదరా తోలేసేరి. చలో బై నే ఫ్లైట్ బుక్ కర్ లియా. గెట్ అప్. పదండి సార్, నా పేసిసిల్ అన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంటో హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కర్రీ అంటే చంపేస్తాను. చలో సార్. అవును సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా తాగేసి నడుపుతున్నారండి సార్? అవును సార్. మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా? విమానమే కదా, ఎత్తటం దించటమే దాని పని చేసుకుంటాం. కరెక్టే సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టర్? మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది. అలాగా అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజ్ గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా, సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. నంబ పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. నంబ ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. నంబ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ ఉంది సార్. ఇల్లే సార్ ఇరికే ఇరికే. నంబ శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్? మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, ఎన్నోడ ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా అసలు పేరు వేరే ఇరికే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి. గురుగారు మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను. ఎక్కడెక్కడ పడి ఉంటాడు? మరి చంద్రుడిని? చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళు నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు సార్. నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళు వెయిటింగ్ ఇక్కడ. రాడు రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. రే ఏంటి అన్ని చదమా పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీ ట్రై చేయండి. నేనా? ఓకే. చోచమీ కచా
సార్ రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, అటు రాడు సార్, మీరు రండి సార్, ఎదురుకుండా కొండలున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. హలో హలో హలో, నమస్కారం, నా పేరు డికే బోస్. బోస్ డికే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉన్నాయా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బు, సుబ్బు, సుబ్బుని చూడు. సుబ్బు, సుబ్బు, సుబ్బు. నా పేరు ఒక్కసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకు ఇంతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం అడిపినా కూడా సార్, వాడికేం తెలీదు, వాడేమో తాగి పడిపోయాడు. కర్మ దింపబోయే బాబు నీ దండం పెడతాడు. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. నువ్వే మమ్మల్ని చెప్పేటట్టున్నావు, ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. నా చావు కనపడుతుంది. లేదు లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు. షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారంటీ. సార్ చూడండి సార్, పౌడింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్, థాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పెట్టింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏం సార్ కంప్లైంట్ కొడుతున్నారు? ఎంప్లాయీలే తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతాంటే. మీరు ఉన్నాను సార్, మీ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
ఇది నేను చెప్పడం లేదు. ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్, ఎలా దగ్గరకు వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి అయ్యో వచ్చేసాం. నడకేంట్రా, మెయిన్ రోడ్ మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రే తప్పండి రా రే కుదిరేసి వెళ్ళిపోతున్నారట్రా. హాయ్ సుబ్బు, గోవా ఎలా ఉంది? నేను గోవాలో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను. అదేంటి? ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళ చెల్లెని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది మధు. భయం ఎందుకురా, నేను చెప్పినట్టు చెయ్యి. డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి